ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత డబ్బులు అవసరాలు పెరిగిపోయినాయండి చిన్నపిల్లలకు కూడా పదిహేను సంవత్సరాలు దాటాక వీళ్ళకి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే అప్పులు చేయాలి అప్పులు చేయాలంటే ఫ్రెండ్స్ ఇవ్వట్లేదు పేరెంట్స్ ఇవ్వట్లేదు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ యాప్స్ మీద పడుతున్నారు ఈ ఆన్లైన్లో వితౌట్ ష్యూరిటీ అండ్ సెక్యూరిటీ పదివేల నుంచి యాభై వేలు లోపల అప్పులు వస్తున్నాయి మనకి యాభై వేలు పదివేలే కదా అప్పులు తీసుకుంటున్నారు ఎంత దారుణమైన పరిస్థితి అంటే దగ్గర దగ్గర ముప్పై నలభై సంవత్సరాల వయసు వరకు కూడా తెలియక అమాయకంగా చేసే అప్పుల కంటే మరి దాటి ఎవరన్నా చేస్తే అది అమాయకత్వం అనుకూల అజ్ఞానం అనుకూల నాకు తెలియదు కానీ ఇటువంటి అప్పులు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఆన్లైన్లో వీళ్ళని తిరిగి బ్లాక్మెయిల్స్ చేస్తున్నారు డబ్బు కట్టకపోతే మీ న్యూడ్ ఫొటోస్ మీ ఫ్రెండ్స్కి పంపిస్తాం పలానా వాళ్ళకి పంపిస్తాం అని చెప్పి బ్లాక్మెయిల్స్ చేస్తున్నారు రీసెంట్గా ఒక బాధితుడు నన్ను కలిసి చెప్పాడు ఈ విషయం అన్న ఎవరికి చెప్పకండి ఇది నా పరిస్థితి అని చెప్పాడు సో నేను అది చూడంగానే చాలా ఆశ్చర్యపోయాను అంటే ఎందుకు ఇలా జరుగుతుంది సరైన ప్రాపర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేక లేదంటే పేరెంట్స్ ప్రాపర్ ఫైనాన్షియల్ గైడెన్స్ పిల్లలకి ఇవ్వక లేదంటే అవసరానికి మించి లగ్జరీస్కి అలవాటు పడిపోయా మన స్థాయి మన పరపతి ఏంటో తెలుసుకోక దానికి మించి మనం ఎక్కువ బతకాలనుకునే ఆశ వల్ల జరుగుతున్న తప్పులు ఇవి అంటే ఇందులో ఏ కారణం అవ్వచ్చు కానీ అప్పు చేయాల్సిన పని ఎందుకు వస్తుంది పిల్లలకి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆన్లైన్లో అప్పులు తీసుకుంటున్నారు ఇది పేరెంట్స్కి తెలియదు ఫ్రెండ్స్కి తెలియదు అప్పు తీసుకున్న వాడికి అప్పు ఇచ్చినవాడు తప్ప ఇనీషియల్గా ఆ డబ్బు వెంటనే వచ్చేస్తుంది వెంటనే అకౌంట్లో క్రెడిట్ అయిపోతుందని ఒక ఎర చూపించి అప్పులు ఊబులోకి లాగుతున్నారు దానికి వడ్డీ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి నెల వాళ్ళు చెప్పిన టైంకి కట్టకపోతే డేకి టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెనాల్టీ యాడ్ అయిపోతుంది అసలుకే దిక్కు లేనివాడు ఈ అప్పుకు వడ్డీ ఎలా కడతాడు అక్కడ నుంచి వీడి పరిస్థితి ఏంటంటే బ్లాక్మెయిల్స్కి గురవుతున్నారు లేదంటే కఠినమైన శిక్షలు తీసుకుంటున్నారు లేదంటే వీళ్ళకి తెలియకుండా వీళ్ళ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి చాలా అంటే చాలా నీచమైన పరిస్థితికి యువత దిగజారిపోతుంది దయచేసి ఆన్లైన్లో అప్పులు తీసుకునే ప్రతి ఒక్కరికి నేను ఒకటే విషయం చెప్తాను మీరు చేసే తప్పిదాలు ఇనీషియల్గా మీరు అమాయకత్వంగా జస్ట్ పదివేలే కదా పదిహేను వేలే కదా ఇరవై వేలే కదా అని చేసే అప్పు అది యాభై వేల నుంచి లక్ష రూపాయలే మీ మెడకు చుట్టుకుంటుంది ఆ తర్వాత దాన్ని తీర్చే దారి లేక గతి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న కథలు ఎన్నో జరుగుతున్నాయి ఇవన్నీ బయటకు రాకుండా ఒక పెద్ద మాఫియా అడ్డుకుంటున్నట్టు ఇటువంటి వార్తలు ఏ ఛానల్ వాళ్ళు కూడా ప్రచురితం కూడా చేయట్లే కానీ మనం ప్రతి వంద మందిని కదిపితే అందులో పది మంది ఇటువంటి బాధితులు బయటపడుతున్నారు మన కింద ఎంప్లాయీస్ అవనివ్వండి మన కోవర్కర్స్ అవనివ్వండి లేదా మనకు తెలిసిన వీధిలో ఉన్న పిల్లలు కానీ మనకు తెలిసిన మన చుట్టాల్లో కానీ బంధువుల్లో కానీ ఉన్న పిల్లల్లో కానీ ప్రతి చోట ఇటువంటి ఒక బాధితులు ఉంటూనే ఉంటున్నాడు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కు బిక్కు ఇంట్లో ఏడుస్తున్నారు సో దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారు ఫోన్లో ఎటువంటి యాప్స్ వాడుతున్నారు ఏమైనా అప్పులు చేస్తున్నారా దయచేసి పెద్దలు దృష్టి పెట్టండి వాళ్ళు చేసే పనుల వల్ల రేపు మీ ఇంటి మీద కూడా జనాలు వచ్చి అప్పు ఎప్పుడు కడతావు అని అడిగే పరిస్థితి తీరా మీకు కూడా తెలియదు నేను ఎప్పుడు అప్పు చేశా అంటే నువ్వు చేయలేదు మీ అబ్బాయి చేశాడు ఎక్కడ చేశాడు ఆన్లైన్లో చేశాడు ఇదిగో మా దగ్గర డేటా ఉంది డబ్బు కడతావా సస్తావా సో ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా పిల్లలకి ఎప్పటికప్పుడే ఫైనాన్షియల్ గైడెన్స్ ఇవ్వండి వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళకి గుర్తు చేయండి వాళ్ళు ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి దాని మీదే వాళ్ళని పెంచండి మీరు రూపాయి సంపాదించి పది రూపాయలు పిల్లలకి ఆశ్చర్స్ చూపెడుతున్నారు వాళ్ళు అక్కడి నుండి ఏం చేస్తున్నారంటే పది రూపాయల్లో బతకడం అలవాటు పడుతున్నారు తప్ప ఆ రూపాయలు బతకలేకపోతున్నారు అలా చేసినప్పుడు ఇవన్నీ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టి పిల్లల్ని సరైన మార్గంలో పెట్టుకోకపోతే అనవసరంగా మీ పిల్లల ప్రాణాలు తీసిన వాళ్ళు మీరు అవుతారు ఇటువంటి యాప్స్కి అప్పులకి దూరంగా ఉండండి యువత అందరికీ ఇదేనా సలహా దయచేసి అటువంటి అప్పులు మాత్రం చేయకండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి